Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA Sridevi Ika Nidraleni Ratrule YCP sitting MLA Sridevi Bharat Twist Amaravathi Paridilovana Tadikonda Nejakwargamlo YCP Adhinayakatvam Maro Kelaka Nirnayam Teesukundi 2019 Ennikalalo Tadikonda Nunchi Dr. Undavalli Sridevi YCP Nunchi Gelichi Tolisari MLA Ayyaru ఆ తర్వాత ఎంపీ నందిగం సురేష్ వర్గీయులు ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం మధ్య అనేక వివాదాలు తెరమీదకు వచ్చాయి. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్న సమయంలో వైసీపీ అధినాయకత్వానికి ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. అమరావతి కేంద్రంగా ఉన్న మంగళగిరి తాడికొండలో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సమయంలో తీసుకున్న తాజా నిర్ణయం నియోజకవర్గంలో మరో వివాదంగా మారుతోంది. తాడికొండ నియోజకవర్గంలో కొద్ది నెలల క్రితం పార్టీ అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను సమన్వయకర్తగా నియమించింది. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటుగా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగాను పనిచేశారు. వైసీపీలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఆయనకు తాడికొండ బాధ్యతలు అప్పగించడం పైన ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో కొంతకాలం నిరసనల తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో భేటీ అయ్యారు. దీంతో డొక్కాను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ ఇప్పుడు తాడికొండకు అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయం తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి వైసీపీ మరో షాక్గా మారింది. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను నియమిస్తున్న పార్టీ నాయకత్వం గతంలో డొక్కాకు బాధ్యతలు ఇచ్చింది. అయితే డొక్కాతో ఉన్న గ్రూప్ రాజకీయాలు విభేదాల కారణంగా గతంలోనూ కత్తెర సురేష్ కుటుంబం తాడికొండకు ఇన్ఛార్జ్గా వ్యవహరించింది. సురేష్ భార్య కత్తెర క్రిస్టినా 2014 వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో సమన్వయంతో పార్టీ గెలుపునకు దోహదం చేసేలా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం సురేష్కు సూచించింది. కానీ వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఆశిస్తున్న శ్రీదేవి ఈ నియామకం పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది. వైసీపీకి ఇప్పుడు అమరావతి పరిధిలోని మంగళగిరి తాడికొండలో వచ్చే ఎన్నికలలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. 3 రాజధానుల నిర్ణయంతో ఇక్కడ టీడీపీ తమకు పరిస్థితులు అనుకూలంగా మారతాయనే అంచనాతో ఉంది. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో నిలుస్తున్నారు. ఆయన పైన అభ్యర్థి ఎవరనేది వైసీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈసారి గెలుపు దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అక్కడ వైసీపీ బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా తాడికొండలోనూ గెలుపు కోసం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య గ్రూపులు వర్గపోరుతో తాజాగా సురేష్ కుమార్ నియామకం చేసినట్లుగా తెలుస్తోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. ఇప్పుడు సురేష్కు ఎమ్మెల్యే వర్గం ఏ రకంగా సహకారం అందిస్తుందనేది చూడాలి.